ఏబింగ్ క్లినిక్. సంతాన్ లేమికి కారణాలు మరియు హోమియో పరిష్కారాలకు హోమియో కేర్ ఇంటర్నేషనల్ డాక్టర్ సుబోధ్ మనతో ఉన్నారు. మరిన్ని వివరాలు తెలుసుకుందాం. హలో డాక్టర్, గుడ్ ఆఫ్టర్నూన్. హలో అండి, గుడ్ ఆఫ్టర్నూన్. సో సంతాన లేమి సమస్యకు కారణాలు ఏంటంటారు? రైట్. సో ఒకటండి, అసలు ఫస్ట్ సంతాన లేమి అనేది ఏంటనేది కూడా తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఇన్ఫర్టిలిటీ అని చెప్పి అంటుంటారు. ఇన్ఫర్టిలిటీ కాకుండా మనం సబ్ఫర్టిలిటీ అని అనుకోవచ్చు. సో దీంట్లో ఏంటంటే మనకి ఫర్టిలిటీ అనేది తక్కువగా ఉంది అనేది మీనింగ్ కింద ఉంటుందన్నమాట యాక్చువల్గా. సో అందుకని మనం ఇన్ఫర్టిలిటీ అనేది కాకుండా సబ్ఫర్టిలిటీ అని చెప్పి అంటుంటాం. సో అసలు ఎప్పుడు ఇన్ఫర్టిలిటీ ఉందని, లేకపోతే సబ్ఫర్టిలిటీ ఉందని, లేకపోతే ఎప్పుడు సంతానం లేమి అని అనవచ్చు అంటే, ఒక సంవత్సరం పాటుగా కూడా గర్భనిరోధక పద్ధతులు ఏది కూడా ఫాలో అవ్వకుండా ఉండి, అప్పుడు కూడా మనకి ఈ గర్భం దాల్చకపోవడాన్ని మనము ఇన్ఫర్టిలిటీ కానీ లేకపోతే సబ్ఫర్టిలిటీ కానీ అనుకోవడానికి అవకాశం ఉంటుందండి. సో దీంట్లో కూడా మనకి ఏంటంటే ముఖ్యంగా రెండు రకాలుగా విభజించుకోవచ్చు. ప్రైమరీ ఇన్ఫర్టిలిటీ అనేసి, సెకండరీ ఇన్ఫర్టిలిటీ అని చెప్పేసి. సో ఎప్పుడైతే అంటే అంతకుముందు ఎప్పుడైనా ఒకసారి అంటే పిల్లలు పుట్టి లేకపోతే ఆల్రెడీ గర్భం దాల్చి ఉండి ఏదైనా ఇబ్బందుల వలన ఈ కన్సీవ్ అంటే ప్రెగ్నెన్సీ డెలివరీ వరకు కూడా టైం వరకు కూడా రీటైన్ అవ్వలేకపోవటం అట్లాంటివి ఉన్నవి మనం అంతా కూడా సెకండరీ ఇన్ఫర్టిలిటీస్ అని చెప్పి అంటుంటాం. అసలు ఎప్పుడు కూడా గర్భం దాల్చకుండా ఉన్నారు, ఎప్పుడు కూడా అసలు కన్సీవ్ అవ్వలేదు అనే పేషెంట్స్ని మనము ప్రైమరీ ఇన్ఫర్టిలిటీ అని చెప్పి అంటూ ఉంటామండి. సో దీనికి గల కారణాలు కనుక తీసుకున్నట్లయితే దీంట్లో ఒక చిన్న అపోహ ఉందండి. చాలామందికి ఏంటంటే పొరపాటు కేవలం ఆడవాళ్ళు మాత్రమే ఇటువంటి ఇబ్బందులు ఉంటాయి, మగవారిలో ఎటువంటి ఇబ్బందులు ఉండవు అని చెప్పి అనుకుంటూ ఉంటారు. అలా కాదండి, ఆల్మోస్ట్ సమానంగా కూడా ఆడవారు మరియు మగవారులు ఇద్దరిలో కూడా కారణాలు ఉండడానికి అవకాశం ఉంటుంది. ఆల్మోస్ట్ మనం పర్సంటేజ్ వైజ్ కానీ లేకపోతే ఇన్సిడెన్స్ వైజ్ కానీ తీసుకున్నట్లయితే ఆల్మోస్ట్ ఒక 30% వరకు కూడా ఆడవారిలో ఇబ్బందులు ఉన్నట్లయితే 30% కూడా మగవారుల కారణాల వలన లేకపోతే ఇబ్బందుల వలన మనకి ఇన్ఫర్టిలిటీకి దారి తీయడానికి అవకాశం. ఒక 20% కేసెస్లో ఏంటంటే ఇద్దరిలో కూడా ఇబ్బందులు ఉండటం, మగవారు మరియు ఆడవారిలో ఇద్దరిలో కూడా ఇబ్బందులు ఉండటం అనేది చూస్తూ ఉంటాం. ఒక 10% కేసులో ఏంటంటే ఎవరిలో కూడా ఎటువంటి ఇబ్బంది ఉందనేది మనకి తెలియకపోవటం. అండ్ అట్లాగే ఏంటంటే ఎన్ని ఇన్వెస్టిగేషన్స్ చేసినా మనకు తెలిసినవన్నీ కూడా అన్నీ కూడా నార్మల్గా ఉండటం, లేకపోతే ఆల్మోస్ట్ నియర్ నార్మల్గా మనకి రిపోర్ట్స్ అన్నీ ఉండటం, అయినా కానీ కన్సీవ్ అవ్వకపోవటం అని మనము ఇడియోపతిక్ కానీ లేకపోతే అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ అని చెప్పి అంటుంటాం. సో ముఖ్యంగా ఏంటంటే ఇద్దరిలో కూడా కారణం అండి. ఎప్పుడైనా సంవత్సరం కాలం పాటు దాటిపోయింది అయినా కానీ ఇంకా కన్సీవ్ అవ్వట్లేదు, ప్రయత్నం చేస్తున్నారంటే డెఫినెట్గా కూడా కపుల్ ఇద్దరు కూడా పరీక్షలు చేయించుకోవటం, ఇద్దరు కూడా డాక్టర్ని సంప్రదించడం అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్పి చెప్పుకోవాలి. కాలర్ రెడీగా ఉన్నారు, కాల్ తీసుకున్నాం అండి. శ్రీనివాస్ గారు. హలో డాక్టర్ గారు, మీ సమస్య చెప్పండి. హలో చెప్పండి, వింటున్నాను. చెప్పండి శ్రీనివాస్ గారు, మాట్లాడుతున్నాను అండి, చెప్పండి. హలో హలో, హెపటైటిస్ బి అంటే ఏంటండి? ఏదండి? హెపటైటిస్ బి అండి. హెపటైటిస్ బి. ఓకే, మీకు ఇబ్బంది ఉందా అండి హెపటైటిస్ బి? ఇది ఇప్పుడే. హలో హలో, ఇప్పుడే స్టార్ట్ అన్నారండి. ఓకే, హెపటైటిస్ బి ఉందని చెప్పారండి. వైరల్లో టెస్ట్ ఏమైనా చేశారా అండి? టెస్టులు చేశారండి, టెస్ట్ రిపోర్ట్స్ రాలేదండి. ఓకే రైట్. మీకు ఇబ్బంది ఏముందండి? లక్షణాలు ఏ విధంగా ఉన్నాయి? రైట్, ఓకే. సో లక్షణాలు ఏం లేవు, జస్ట్ ఇన్వెస్టిగేషన్ చేశారు, హెపటైటిస్ బి ఉంది అనేది చెప్తున్నారు. సో ఒకటండి, హెపటైటిస్ బి అనేది ఏంటంటే మనకి ఒక వైరస్ అని చెప్పి చెప్పుకోవాలి. ఇది ఏంటంటే లివర్కి సంబంధించినంత వరకు కూడా ఇన్ఫెక్షన్ క్రియేట్ చేయడానికి, దీన్ని లివర్కి సంబంధించిన ఇబ్బందులన్నీ కూడా మనం హెపటైటిస్ కింద చెప్తూ ఉంటాము. సో దాంట్లో ఏంటంటే మనకి ఏబిసి అనే ఇట్లా డిఫరెంట్ వైరసెస్ అనేది ఉండడం జరుగుతుంది. బి అనేది కామన్గా వచ్చే మనకు ఒకటి లివర్కి సంబంధించిన ఇన్ఫెక్షన్ అండి. సో దానికి సంబంధించినంత వరకు అసలు ఏ స్టేజ్లో ఉందంటే కేవలం హెచ్బిఎస్ ఏజీ అని చెప్పి అంటుంటాం, అది మాత్రమే పాజిటివ్ వచ్చిందా లేకపోతే వైరల్ లోడ్స్లో కూడా ఏమైనా పాజిటివ్గా ఉన్నాయా ఏంటి అని మనం తెలుసుకోవటం, వైరల్ లోడ్ డిటెక్టబుల్గా ఉందా అన్డిటెక్టబుల్గా ఉందా, దాన్ని బట్టి మనకు ఏమైనా ట్రీట్మెంట్స్ అవసరం లేదని చెప్పి చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది. దీంతో పాటుగా ఏంటంటే లివర్ ఫంక్షన్ టెస్ట్ ఎల్ఎఫ్టి అని చెప్పి అంటుంటాం, అది నార్మల్గా ఉందా డిరేంజ్డ్గా ఉందా, దాంతోపాటు ఒకసారి స్కాన్ కూడా అవసరం పడుతుందండి, అల్ట్రాసోనోగ్రఫీ అబ్డోమిన్ కానీ, లేకపోతే స్పెసిఫిక్గా తెలుసుకోవాలంటే మనం ఎలాస్టోగ్రఫీ లివర్కి సంబంధించినంత వరకు ఎలాస్టోగ్రఫీ కూడా చేసినట్లయితే హెపటైటిస్ ఎన్నాళ్ళ నుంచి ఉంది, దాని ప్రభావం లివర్ మీద ఎట్లాగుంది, ఫంక్షన్లో కావచ్చు స్ట్రక్చర్లో కావచ్చు ఇవన్నీ తెలుసుకోవడానికి ఒక అవకాశం. దాన్ని బట్టి కూడా ఎటువంటి ట్రీట్మెంట్స్ చేయాలి, అసలు ట్రీట్మెంట్ చేయవలసిన అవసరం ఉందా లేదా అని కూడా మీకు చెప్పడానికి అవకాశం ఉంటుందని చెప్పచ్చు అండి. సో ఈ సమస్య ఉన్న వాళ్ళు ఎలాంటి ఇన్వెస్టిగేషన్స్, ఏ టెస్ట్లు చేయించుకోవాలంటారు? రైట్. సో ఒకటండి, ఇన్ఫర్టిలిటీ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. సో దీంట్లో ఏంటంటే ఆడవాళ్ళు మగవారిలో ఆల్మోస్ట్ సమానంగా కూడా కారణం అవ్వడానికి అవకాశం ఉంటుందని చెప్పి చెప్పుకుంటున్నాం.
సో దీని గల కారణాలకు సంబంధించినంత వరకు మనం చూసుకున్నట్లయితే కారణాన్ని ఏదైతే అని అనుకుంటున్నామో దాన్ని బట్టి కూడా ఇన్వెస్టిగేషన్స్ చేసుకోవచ్చు, లేదంటే ఎటువంటి లక్షణాలు కూడా కనిపించినప్పుడు ఇన్ జనరల్ ఇన్వెస్టిగేషన్స్ మనం చేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. సో కారణానికి కనుక వచ్చినట్లయితే ఫస్ట్ మనకు ఆడవారిలో కనుక తీసుకున్నట్లయితే ఆడవారిలో మనకు కారణాలన్నీ కూడా డిఫరెంట్గా ఏ అవయవానికి అవయవానికి సంబంధించినంత వరకు కూడా డివైడ్ చేసుకోవడానికి ఒక అవకాశం. సో యుట్రైన్ కాజెస్ అని చెప్పేసి, ఒవేరియన్ కాజెస్ అని చెప్పి, హార్మోనల్ కాజెస్ అని చెప్పేసి మనం ఇట్లా తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఫస్ట్ ఏంటంటే యుట్రస్కి సంబంధించినంత వరకు ఏదైనా పెద్దగా ఫైబ్రాయిడ్స్ ఉండి ఉండటం, లేకపోతే యుట్రస్లో గర్భసంచి చిన్నగా ఉండి ఉండటం, అంటే కొద్దిమందికి ఎదుగుదలలో ఇబ్బంది ఉండి మనకి ఇన్ఫాంటైల్ యుట్రస్ అని చెప్పేసి, స్మాల్ యుట్రస్ అని చెప్పేసి ఉంటుందండి. అటువంటి అప్పుడు కూడా మనం గర్భం దాల్చుకుని ఉండడానికి అవకాశం ఉంటుంది. లేదంటే ఎండోమెట్రియోసిస్ అని చెప్పి అంటుంటాం, కామన్గా వచ్చే ఇబ్బంది గర్భసంచికి సంబంధించినంత వరకు. దీంట్లో ఏంటంటే ఎండోమెట్రియల్ పొర ఏదైతే గర్భసంచి లోపల పొర ఉంటుందో దాని లోపల ఇబ్బందులు తలెత్తి ఉండటం, నెలసరి టైంలో ఏదైతే మనకి థిక్నెస్ ఏదైతే పెరిగి ఉండాలో దాంట్లో కొద్దిగా ఇబ్బందులు తలెత్తడం, దానివల్ల గర్భం దాల్చకుండా ఉండటం అనేది కూడా ఎండోమెట్రియోసిస్లో చూస్తూ ఉంటాం. అండ్ దాంతోపాటుగా ఏంటంటే యుట్రైన్ ఫైబ్రాయిడ్స్, కణితలు అని చెప్పుకోవచ్చు, లేకపోతే గడ్డల కింద చెప్పుకోవచ్చు మనము, ఎప్పుడైతే యుట్రస్లో పెద్దగా సైజు చాలా ఎక్కువగా ఉండి దానివల్ల ఏంటంటే మెన్స్ట్రల్ ఇర్రెగ్యులారిటీస్ ఉండడానికి, అంటే బ్లీడింగ్లో కూడా కొద్దిగా డిస్టర్బెన్సెస్ ఉండడానికి అవకాశం ఉంటుంది. దాంతోపాటుగా ఏంటంటే కన్సీవ్ అవ్వకుండా కూడా ఉండడానికి అవకాశం ఉంటుంది. చిన్నపాటి ఫైబ్రాయిడ్స్ ఉంటే అంత కంగారు పడాల్సిన అవసరం లేదండి. ఫైబ్రాయిడ్ కనుక పెద్ద సైజులో ఉన్నప్పుడు, లేకపోతే ఈ ట్యూబ్ ఓపెనింగ్ పక్కన ఉన్నప్పుడు ఏంటంటే మనకి ఇంప్లాంటేషన్ అవ్వడానికి కానీ, లేకపోతే ఈ ఎగ్ ట్రావెల్ అవ్వడానికి కానీ మనకి ఇబ్బందులు జనరల్గా ఉంటాయని చెప్పి చెప్పుకోవచ్చు. సో ముఖ్యమైన కారణాల కింద ఈ దీనికి సంబంధించినవి ఇవి అని చెప్పుకోవచ్చండి. దాని తర్వాత ఓవరీస్కి సంబంధించినంత వరకు వెళ్ళినట్లయితే మనము సిస్టులు ఉండి ఉండటం కానీ, సింపుల్గా మనం కామన్గా చూస్తూ ఉంటాం పీసీఓడి అని చెప్పి అంటుంటారు, లేకపోతే పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్ కానీ, ఓవేరియన్ సిండ్రోమ్ అని చెప్పి అంటుంటాం. సో ఇది ఉండి ఉండటం కానీ, లేకపోతే చాక్లెట్ సిస్ట్ ఉండి ఉండటము, దీనికి సంబంధించిన ఇబ్బందులు ముఖ్యంగా ఓవరీస్కి సంబంధించి ఇవని చెప్పుకోవచ్చు అండి. కొన్నిసార్లు ఏంటంటే దీంతో పాటుగా ఈ ట్యూబ్కి సంబంధించిన ఇబ్బందులు అని కూడా మనం చెప్పుకోవచ్చు. ఏంటంటే ఈ ఫెలోపియన్ ట్యూబ్స్ అని చెప్పి అంటుంటాం, దీంట్లో ఏంటంటే మనకి ఎప్పుడైనా ట్యూబ్స్ బ్లాక్ అయి ఉండటం కానీ, లేకపోతే ట్యూబ్స్ మీద అడహెషన్స్ ఫామ్ అయిపోయి దానివల్ల ఇబ్బందులు తలెత్తడం కానీ, లేకపోతే ట్యూబ్స్ ఓవరీ అనేది ఫ్యూజ్ అయిపోయి ఉండటం కానీ, లేకపోతే అడహెషన్స్ ఉండి ఉండటం కానీ, వీటి వల్ల కూడా మనకి ఇబ్బందులు తలెత్తాయని చెప్పి చెప్పుకోవచ్చు. కాల్ తీసుకోండి ఖమ్మం నుండి సంజయ్ గారు. సంజయ్ గారు, డాక్టర్ సుబోధ్ గారు ఉన్నారు, మీ సమస్యను చెప్పండి. హలో, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్ అండి, చెప్పండి. హలో, మీ టీవీ వాల్ మ్యూట్ చేసి మాట్లాడండి సార్. గుడ్ మార్నింగ్ సార్, చెప్పండి, ఇబ్బంది ఏముందండి? హలో, ప్రెగ్నెంట్, సెకండ్ ప్రెగ్నెన్సీకి డిలే అయింది, 7 weeks అవుతుంది పాపకి. ఓకే, మధ్యలో ఇన్వెస్టిగేషన్స్ కూడా చేసామండి, స్టడీస్ చేసాము, ఇంకా 2-3 సార్లు చూపించాము. అయితే హోమియోకి అయితే మేము వెళ్ళలేదు. ఓకే, ఆయుర్వేదం వాడాము, తర్వాత మామూలు ఇంగ్లీష్ మెడిసిన్ వాడాము. ఓకే, వాటి వల్ల రిజల్ట్ ఏం లేదండి, వాళ్ళు చూపించినా గానీ ఇది ప్రాబ్లం అయితే ఏం చెప్పట్లేదు, ఏం లేదండి. రైట్, మీకు ఒక ఉంటది రైట్ అని చెప్తున్నారండి. ప్రెసెంట్ ఎంత ఉందండి వాయిస్? చెప్తున్నారు పీసీఓడి కూడా ఏం లేవు. రైట్, ఓకే, వయసు ఎంత ఉందండి ప్రజెంట్ ఇప్పుడు తనకి? తనకి వచ్చేసి బిలో 25 సార్. ఓకే, రైట్, 25, నాకు వచ్చేసి 28 అండి. రైట్, వెరీ గుడ్, ఓకే. సో మీ సెమెన్ అనాలిసిస్ కూడా చేయించారండి టెస్ట్? చేశాను సార్, నేను సెమెన్ అనాలిసిస్ చేశాను, ప్రాబ్లం లేదు, అంతా బానే ఉంది. రైట్, ఓకే. తనకు కూడా వాళ్ళ రిలేషన్ లో కూడా వాళ్ళ అక్క వాళ్ళు కూడా 7 ఇయర్స్ అట్లా గ్యాప్ తో ఉన్నారు. ఓకే, అంటే పిల్లలు. ఓకే, మేము అలా అనుకున్నాం గానీ మరి ఇంకా ఇన్వెస్టిగేషన్స్ అన్ని చేయించాము. రైట్, ప్రాబ్లం అయితే ఏమి లేదని చెప్తున్నారు. ఎక్కడికి వెళ్ళినా హెచ్ఎస్జి చేశారండి? హోమియోలో ఏమన్నా రిజల్ట్ ఉంటుందా అనేది కావాలి. రైట్ 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 రైట్, ఓకే అండి. సో హెచ్ఎస్జి చేశారా అండి? హిస్టోసాల్పింజోగ్రామ్ కూడా చేశారు. రైట్, ఓకే. సో ఒకటండి, అంటే ఇంతకు ముందు కూడా నేను చెప్తూ ఉన్నాను, కొన్నిసార్లు ఏంటంటే ఇలా మనకి అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ అని చెప్పి ఒకటి ఉంటుంది, ఉండడానికి అవకాశం ఉండొచ్చు. సో ఏంటంటే అంతకుముందు కూడా 7 ఇయర్స్ కిడ్ ఉందని చెప్తున్నారు, ఇప్పుడు సెకండరీ ఇన్ఫర్టిలిటీ అని చెప్పి అంటామండి ఈ కేసు మీ మమ్మల్ని. సో దీంట్లో ఏంటంటే మనం డెఫినెట్గా కూడా ఛాన్సెస్ అనేది హోమియోపతి ద్వారా ఉన్నాయి, కాకుంటే ఇంకా కూడా మనం ఒకసారి డీటెయిల్డ్గా స్టడీ చేసి చూడటం, ఎందువలన మనకి ఈ రెండోసారి అవ్వట్లేదు అనేది మనం ఇంకా కూడా నిర్ధారణ చేసుకోవడానికి ప్రయత్నం చేయటం, ఆ కారణం ఏదైనా కనుక కనిపించినట్లయితే దానికి సంబంధించిన ప్రాపర్ ట్రీట్మెంట్స్ ఇవ్వటం, తద్వారా మనము ఈ ఫర్టిలిటీ అనేది అవ్వడానికి అవకాశం ఉంటుందండి. సో ఈవెన్ అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీలో కూడా డెఫినెట్గా హోమియోపతి ద్వారా మంచి వైద్యం ఉందని చెప్పుకోవచ్చు.
సో ఒకసారి డీటెయిల్గా స్టడీ చేయడం ఇంపార్టెంట్ అండి. దాని తర్వాత మాత్రమే మనం అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీకి సంబంధించిన ట్రీట్మెంట్స్ ఇచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది. సో డెఫినెట్గా ప్రజెంట్ అవైలబుల్గా ఉన్న రిపోర్ట్స్ అన్ని కనుక తీసుకొచ్చినట్లయితే డెఫినెట్గా వాటిని డీటెయిల్గా ఒకసారి స్టడీ చేసి ఏదైనా ఇబ్బందులు ఉన్నాయా, ఏదైనా బార్డర్ లైన్లో ఉందా, ప్రజెంట్ స్టేటస్ ఏంటి అని చెప్పి ఒకసారి రీకన్ఫర్మేషన్ చేసుకోవడం, తద్వారా ట్రీట్మెంట్ చేయడానికి మనకు అవకాశం ఉంటుందని చెప్పచ్చు. మరో కాల్ చేస్తున్నాను భద్రాచలం నుండి భవానీ గారు. హలో భవానీ గారు వినిపిస్తుందండి? హలో వినిపిస్తుందండి. డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్య చెప్పండి. టీవీ వాల్ మ్యూట్ చేసి మాట్లాడండి. వినిపిస్తుందండి. హలో 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 డాక్టర్ గారు నమస్తే అమ్మా, చెప్పండి. మా పెళ్ళి 6 సంవత్సరాలకి. ఓకే. అయితే ఒకసారి హాస్పిటల్ చూపించుకుంటే పర్లేదు, బాగానే ఉందన్నారు. మా ఆయన టెస్ట్ చేశారు. ఓకే. తనకి అదే సుక్కత్రాలు తక్కువగా ఉన్నాయని టాబ్లెట్లు వాడిపించారు. ఓకే. అయితే వాడిపిస్తే అప్పుడు ప్రెగ్నెన్సీ కన్సీవ్ అయింది, మళ్ళీ అబార్షన్ అయిందండి. అప్పటి నుంచి మరి ఇంకా ఏమీ లేదు. రైట్ 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 రైట్. సో దానికి గల కారణం ఏమైనా తెలుసుకోవడానికి ప్రయత్నం చేశారండి? అంటే అప్పుడు ఎందుకు అని అబార్షన్ అయింది అనేది. అంటే అబార్షన్ అంటే ఆ డాక్టర్ గారిని అడిగితే పర్లేదు అమ్మా, ఏం లేదు, బాగానే ఉంది మరి అని చెప్పేసి అన్నారు. ఓకే. సో ఒకటండి, అంటే మనము ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇట్లా అబార్షన్ అయిన కేసెస్లో మనం ఫస్ట్ ఏంటంటే ఎందుకని అబార్షన్ అయింది అని అప్పుడు తెలుసుకోవడానికి ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే కొన్నిసార్లు కొన్నిపాటి ఇన్ఫెక్షన్స్ ఉండటం వల్ల, కొన్నిసార్లు ఏమంటే గర్భసంచి నిర్మాణంలో కొన్ని చిన్నపాటి లోపాలు ఉండటం వలన ఇటువంటి ఇబ్బందులు తలెత్తడానికి అవకాశం ఉంటుంది. సో అటువంటివి ఏమైనా ఉన్నాయి, ఎస్పెషల్గా చూసుకున్నట్లయితే మనకి టార్చ్ అని చెప్పి కొన్ని రకాల వైరస్లు ఉన్నాయి. సో దాంట్లో ఏమైనా పాజిటివ్గా ఉన్నట్లయితే కూడా మనకి ఇట్లాగా స్పాంటేనియస్ అబార్షన్స్ అవ్వడానికి కానీ లేకపోతే ఇన్ఫర్టిలిటీకి దారితీయడానికి కూడా అవకాశం ఉంటుంది. సో అవి ఏమైనా పాజిటివ్గా ఉన్నాయని చెప్పి చూసుకోవడం ఒకటి. రెండోది ఏంటంటే మనం ఈ ఇన్ఫెక్షన్స్ జనరల్గా కూడా ఏదైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నాయా, లేకపోతే కొన్నిసార్లు ఏంటంటే రక్తహీనత ఎక్కువగా ఉండటం, ఎనీమియా కండిషన్ అనేది సివియర్గా ఉండటం వల్ల కూడా ఇట్లా అబార్ట్ అవ్వడానికి అవకాశం, మళ్ళీ తర్వాత కూడా పిల్లలు కలగకుండా ఉండడానికి, లేకపోతే థైరాయిడ్కి సంబంధించిన ఏదైనా సమస్యని మనము డయాగ్నోస్ చేయకుండా ఉండి అప్పుడు కూడా మనకి ఇటువంటి ఇబ్బందులు తలెత్తడానికి అవకాశం ఉంటుంది. సో డెఫినెట్గా ఏంటంటే డీపర్గా ఒకసారి అన్ని కూడా పరీక్షలు చేసి చూసుకోవడం ఇంపార్టెంట్ అమ్మా. కారణం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం, దాన్ని బట్టి కూడా మనం ఏంటంటే ట్రీట్మెంట్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు కూడా ప్రజెంట్ ఏంటంటే మళ్ళీ మీ హస్బెండ్ కూడా ఏదో ఇబ్బంది ఉందని చెప్తున్నారు, అలిగోస్పర్మియా లాగా చెప్తున్నారు, కణాలు బాగా తక్కువగా ఉన్నాయని. దానికి సంబంధించిన ట్రీట్మెంట్ వాడిన తర్వాత మీకు ప్రెగ్నెన్సీ వచ్చిందని చెప్తున్నారు కాబట్టి, సో మళ్ళీ కూడా ఒకసారి తనకి సంబంధించిన పరీక్ష కూడా చేసి చూసుకోవడం, ప్రజెంట్ ఏ స్టేటస్లో ఉంది ఈ స్పర్మ్ కౌంట్ కానీ లేకపోతే దాని మోటిలిటీ కానీ ఇవన్నీ తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి. దాన్ని బట్టి కూడా ఫర్దర్గా మీరు ప్లాన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్పి చెప్పవచ్చు అండి. మరో కాల్ తీసుకున్నాను రాజమండ్రి నుండి నాగవేణి గారు. నాగవేణి గారు డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్యను చెప్పండి. హలో హలో చెప్పండి. సార్ నాకు సిస్ట్లు ఉన్నాయని చెప్పి ఓకే ఆపరేషన్ జరిగింది సార్. తర్వాత 6 మంత్స్ తర్వాత టాబ్లెట్స్ వాడుతున్నప్పుడు ఎగ్ రిలీజ్ అవ్వట్లేదని చెప్తున్నారు. ఓకే. అంటే 7.2 mm 18 డేస్ కి 9.3 mm రిలీజ్ అయింది. ఇప్పుడు టాబ్లెట్స్ వాడుతున్నాను. ఓకే. అది పిల్లలు పుట్టే అవకాశం ఉందా లేదా అని భయంగా ఉంది. రైట్ రైట్ రైట్. వయసు ఎంత ఉందండి ఇప్పుడు మీకు ప్రజెంట్? 21 సార్. ఓకే. ఎన్నాళ్ళ క్రితం చేశారండి ఈ సర్జరీ? లాప్రోస్కోపీ చేశారా? లాప్రోస్కోపీ. రైట్. ఓకే. ఎన్నాళ్ళు అయిందండి ఇది? 9 మంత్స్ అవుతుంది. ఓకే ఓకే. ప్రజెంట్ ఇప్పుడు మెడిసిన్స్ వాడుతున్నారా? వాడుతున్నాను సార్. రైట్. నెలసరి రెగ్యులర్ గానే ఉంటుందా అండి? రెగ్యులర్ గానే ఉంటుంది. ఓకే ఓకే. సో అండం ఎదుగుదల ఒకటి కరెక్ట్గా లేదని చెప్పి అంటున్నారు, ఎగ్గు ఎదుగుదల అంతేనా? రైట్. సో ఒకటండి, డెఫినెట్గా కూడా కంగారు పడాల్సిన అవసరం ఏం లేదు. సో సర్జరీ చేసిన తర్వాత చాలామందికి ఏంటంటే అట్లీస్ట్ 1-1.5 ఇయర్ వరకు కూడా కొన్నిసార్లు మనకి నార్మల్గా ఉండిపోవడానికి అవకాశం ఉంటుంది. కాకపోతే సిస్ట్ ఫార్మేషన్ అనేది కొంతమందిలో ఎక్కువగా ఉన్నట్లయితే మళ్ళీ కూడా తిరిగి రావడానికి అవకాశం ఉంటుంది. సో ఎప్పటికప్పుడు స్కాన్ చేసి చూసుకునే పరిస్థితి ఒకటి చేసుకోవడం వలన మనం దానికి సంబంధించిన మెడిసిన్స్ ఇంకేమైనా ఫర్దర్గా వాడుకోవాలని తెలుస్తుంది. అండ్ రెండోది ఏంటంటే ఆల్మోస్ట్ 9 mm వరకే వచ్చిందని చెప్తే అంటున్నారు మీరు. సో ఇంకా కూడా ఎదగాల్సిన అవసరం అనేది ఉంటుందండి. గ్రోత్ అనేది అప్రాక్సిమేట్గా మనం కనుక చూసుకున్నట్లయితే 14th to 16th day మధ్యలో మనకి 20 mm వరకు కూడా, 18 to 22 mm మధ్యలో ఏదైనా ఉన్నట్లయితే మనకి వాల్యూ ఇంకా బెటర్గా ఉంటుంది. అది ఉండటమే కాదండి, దాని తర్వాత రప్చర్ కూడా అవ్వాల్సిన అవసరం ఉంటుంది. దాంతో మనకి ఈ ఫర్టిలిటీ ఛాన్సెస్ కానీ లేకపోతే దానివల్ల ప్రాపర్గా ఎగ్ ఉంది, ప్రాపర్ ఎగ్ డెవలప్మెంట్ ఉంది, క్వాలిటీ బాగుందని చెప్పుకోవచ్చు. సో డెఫినెట్గా ఒకసారి ఇది ఇంప్రూవ్ అవ్వడానికి కూడా ప్రయత్నం చేయాలి.
సో దానికి సంబంధించిన మెడిసిన్స్ కనుక వాడుకున్నట్లయితే డెఫినెట్గా మీకు కన్సీవ్ అవ్వడానికి ఇబ్బందులు ఏమి ఉండవండి. సో అంత కంగారు పడాల్సిన అవసరం ఏం లేదు. డెఫినెట్గా దానికి సంబంధించిన మెడిసిన్స్ కనుక కంటిన్యూ చేస్తున్నట్లయితే ఇంప్రూవ్ అవడానికి అవకాశం ఉంటుంది. రెండోది ఏంటంటే ఫిజికల్ యాక్టివిటీ బాగా పెట్టుకోవడం, వెల్ బ్యాలెన్స్డ్ న్యూట్రిషియస్ డైట్ కూడా తీసుకోవడం చాలా ఇంపార్టెంట్ ఉంది. ఎందుకంటే కొన్నిసార్లు కొన్ని రకాల డెఫిషియన్సీస్ వల్ల కూడా ఈ అండం ఎదుగుదల కానీ లేకపోతే ఈ రప్చర్ అవ్వటంలో కానీ కొద్దిగా ఇబ్బందులు చూస్తూ ఉంటాం. సో డెఫినెట్గా కానీ ఎటువంటి డెఫిషియన్సీస్ లేకుండా చూసుకోండి. పోషకోయిలు పుష్కలంగా ఉండే ఆహార పదార్థాలు తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. బరువు కనుక ఎక్కువగా ఉన్నట్లయితే కొద్దిగా వెయిట్ లాస్ మెజర్స్ చేసుకోండి. దీంతోపాటు అవసరం ఉంటే లేకపోతే అనుమానం అనిపిస్తే కనుక ఒకసారి థైరాయిడ్కి సంబంధించిన పరీక్ష చేసుకొని డెఫినెట్గా మీరు వాడుతున్న ట్రీట్మెంట్స్తో పాటు కూడా హోమియోపతి అనేది కూడా స్టార్ట్ చేసుకోవచ్చు అండి. మీకు ఇంకా కూడా తొందరగా రిజల్ట్స్ రావడానికి కూడా అవకాశం ఉంటుందని చెప్పి చెప్పవచ్చు. షార్ట్ బ్రేక్ తీసుకోండి. క్లినిక్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్. వెల్కమ్ బ్యాక్ టు యూబిన్ క్లినిక్. మరో కాల్ తీసుకున్నాండి రాజు గారు. హలో సార్, నమస్కారం సార్. నమస్తే అండి. డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్యని చెప్పండి. హలో నమస్కారం. నమస్తే అండి, చెప్పండి. సార్ మాకు మ్యారేజ్ 3 ఇయర్స్ అవుతుంది. ఓకే. చాలా సార్ డాక్టర్ చూపిస్తున్నాం సార్, అయితే వాళ్ళు నాలో కొంచెం యాక్టివిటీ మోడ్ తగ్గకుండా చెప్తున్నారు సార్. ఓకే, చెప్తున్నారా? మందులు వాడిన కరెక్ట్ తెలుసుకోవాలి సార్ ఎట్లా అని. ఓకే ఓకే ఓకే. మీ వయసు ఎంత ఉందండి? మాది 27 సార్. ఓకే, 27 ఇయర్స్ ఉంది, రైట్. సో ప్రజెంట్ ఇప్పుడు ఏమైనా మెడిసిన్స్ వాడుతున్నారా? మోటిలిటీ ఎంత ఉండిందండి, మనకు జ్ఞాపకం ఉందా మీకు? అప్పుడు 50 ఉంది సార్. 50 మోటిలిటీ ఉందండి? 50 ఉంది. అప్పుడు 50-50 మధ్యలో ఉంది సార్ అండి. ఓకే, రైట్ రైట్ రైట్. ఒకటండి, అంటే 50% వరకు కూడా మోటిలిటీ ఉందన్నది పెద్దగా ఇబ్బంది ఏం కాదు. సో ఒకటేంటంటే ఫస్ట్ థింగ్, మీ మిగతా రెండు ఫ్యాక్టర్స్ కూడా బాగుండాలండి. ఎప్పుడు కూడా మనము ఈ 7 అనాలిసిస్ని మనం ఎప్పుడు కూడా మనం రిపోర్ట్ని ఇంటర్ప్రిట్ చేసేటప్పుడు 3 విషయాలు జ్ఞాపకం పెట్టుకోవాలి. ఫస్ట్ థింగ్ ఏంటంటే టోటల్ కౌంట్ ఎంత ఉంది, రెండోది ఏంటంటే మోటిలిటీ ఎంత ఉంది, దాంట్లో కూడా కంప్లీట్గా యాక్టివ్ మోటిలిటీ ఎంత ఉంది అని చూసుకోవడం మంచిది. రెండోది ఏంటంటే మనకి ఈ ఈ ఫార్మ్స్ గురించి కూడా చూసుకోవడం చాలా ఇంపార్టెంట్ అండి. అంటే టోటల్గా ఫార్మ్స్ కౌంట్ వచ్చేసి 60 ఉంది సార్. ఓకే, వెరీ గుడ్. మోటిలిటీ ఎంత ఉందండి? 50 ఉంది. అండ్ ఫార్మ్స్ నార్మల్ ఫార్మ్స్ అనేది ఎట్లా ఉన్నాయండి? రైట్, దాంట్లో రైట్ కొన్నిసార్లు కొన్ని ల్యాబ్స్లో మెన్షన్ చేయరండి. ఇది కూడా మనం చూసుకుంటే మంచిది. సో డెఫినెట్గా 60 మిలియన్ కౌంట్ అని ఉండి 50% వరకు మోటిలిటీ ఉన్నట్లయితే ఆల్మోస్ట్ నార్మల్ కౌంట్ కింద చెప్తామండి. ఒక 6 మంత్స్ వరకు కూడా నార్మల్గా ప్రయత్నం చేయడానికి చూడండి. అప్పటి కూడా ఇంకా మీకు ఇబ్బంది అంటే కన్సీవ్ అవ్వలేదు ఇంకా కూడా కలగలేదు అనుకుంటే కనుక పిల్లలు డెఫినెట్గా కూడా ఒకసారి మళ్ళీ రీటెస్ట్ చేసుకోవటం, దాంట్లో కూడా డీటెయిల్గా అనాలిసిస్కి వెళ్ళటం అండ్ దాని తర్వాత కూడా తగు ట్రీట్మెంట్స్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుందండి. 50% మోటిలిటీ జనరల్గా ఎప్పుడు కూడా అంటే మనము తక్కువగా ఉందని చెప్పి చెప్పుకోవడానికి లేదు, సఫిషియంట్గా ఉందని చెప్పి చెప్పుకోవచ్చు అండి. సుబ్బారావు గారు. మేడం డాక్టర్ గారు, మీ సమస్యను చెప్పండి. సార్ నమస్తే. సార్ నమస్తే అండి, చెప్పండి. సార్ మాకు మ్యారేజ్ అయ్యి 8 ఇయర్స్ అయిందండి. ఓకే. రీసెంట్ గా లాస్ట్ 2 మంత్స్ బ్యాక్ ప్రెగ్నెన్సీ అందిందండి మా మిస్సెస్ కి. ఓకే. అది ట్యూబ్స్ లో అందిందండి ప్రెగ్నెన్సీ. ఓకే. అది ఇప్పటికి ప్రెగ్నెన్సీ అని చెప్పేసి నిలబడలేదు సార్. అది అవునండి. ఓకే. అయితే డాక్టర్ కన్సల్ట్ అయితే నెక్స్ట్ ఇలా ప్రెగ్నెన్సీ అందాలండి అని అడిగితే న్యాచురల్ ట్రై చేస్తే ట్యూబ్స్ లో అన్ని ఛాన్సెస్ ఉంది. బిఫోర్ తనకి టీబీ ఉందండి. ఓకే ఓకే ఓకే. అయితే ఐవీఎఫ్ ట్రీట్మెంట్ తీసుకుంటేనే బెటర్ ఛాయిస్ ఉంటుంది, లేకపోతే సేమ్ టు సేమ్ రిపీట్ అవుతుంది అని చెప్పడం జరిగిందండి. రైట్. ఓకే. హలో హలో, చెప్పండి. వింటున్నానండి, చెప్పండి చెప్పండి. ఈ ఐవీఎఫ్ తీసుకోవటమే బెటర్ అండి, లేకుంటే నేచురల్ గా అన్ని అవకాశాలు ఉన్నాయా, అందుకే కూడా ఇదే రిపీట్ అవుతుందా? రైట్. సో ఒకటండి, అంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే ఈ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీకి సంబంధించినంత వరకు మనకి అనేక కారణాలు తెలుసున్నాయి, తెలియని కారణాలు కూడా చాలా ఉంటాయండి. సో రెండోది ఏంటంటే అంతకుముందు కూడా హిస్టరీలో టీబీ ఉందని చెప్పి అంటున్నారు. ఈ ట్యూబర్క్లోసిస్ ఉన్నప్పుడు కూడా కొన్నిసార్లు ఏంటంటే ట్యూబ్ యొక్క పనితీరు కొద్దిగా డిఫరెంట్గా ఉంటుంది. సో ఏంటంటే యాక్చువల్గా ఏమవ్వాలంటే అండం అనేది కూడా మనకి ఇమీడియట్గా కూడా ఈ గర్భసంచి లోపలికి రావాల్సిన అవసరం ఉంటుంది. అది రాకుండా దాని పనితీరు కనుక సరిగ్గా లేనప్పుడు కూడా మనకి ఏంటంటే
ఈ మనకి అలాగే ట్యూబ్లో నిలిచిపోయి ఉండడం, దాన్ని మనం ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అని చెప్పి అనటం జరుగుతుంది. సో దీనివల్ల ఏంటంటే డెఫినెట్గా కూడా కొన్నిసార్లు అంతకుముందుకు సంబంధించిన ఇన్ఫెక్షన్స్ ఏదైనా ఎక్కువ కాలం పాటు ఉండిపోయినా, పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజ్ కానీ లేకపోతే ట్యూబర్క్లోసిస్ కానీ లేకపోతే హైడ్రోసాల్పింగ్స్ అంటాం, ట్యూబ్కి సంబంధించిన వాపు కానీ నీరు కానీ చాలా కాలం పాటు ఉండిపోయినా ట్యూబ్ల పనితీరు అనేది తగ్గిపోయి దానివల్ల కూడా ఇబ్బంది తలెత్తడానికి అవకాశం ఉంటుందండి. సో మళ్ళీ కూడా అంటే నార్మల్గా న్యాచురల్గా ప్రయత్నం చేస్తే ఒకటండి, అంటే ఏ ట్యూబ్ అయితే ఎఫెక్ట్ అయ్యి ఉందో ఆ ట్యూబ్ వరకు కూడా మనం ఇబ్బందికరంగానే ఉంటుందని చెప్పుకోవచ్చు. మనకి కనుక ఇంకొక ట్యూబ్లో మనకి అవ్వడానికి అవకాశం నార్మల్గా కూడా ఉంటుంది, కాకుంటే ఖచ్చితంగా ట్యూబ్లోనే మళ్ళీ కూడా ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అవుతుందని చెప్పడానికి లేదు, ఛాన్సెస్ మాత్రం ఎక్కువగా ఉంటాయని చెప్పి చెప్పవచ్చు. అంటే రిస్క్ ఫ్యాక్టర్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఒకసారి ఏంటంటే కొద్ది కాలం పాటు అట్లీస్ట్ ఏంటంటే ఈ 2 మంత్స్ బ్యాకే ఎక్టోపిక్ వచ్చింది అంటున్నారు కాబట్టి అట్లీస్ట్ ఇంకొక 2 to 3 మంత్స్ కూడా వెయిట్ చేయడానికి ప్రయత్నం చేయండి. అప్పుడు అన్నీ కూడా ఫ్యాక్టర్స్ ఎట్లా ఉన్నాయో తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి, దాని తర్వాత మీరు డిసిషన్ తీసుకోవటం మంచిదని చెప్పి చెప్తారండి. మరో కాల్ తీసుకోండి. ప్రణతి గారు, హలో. హలో ప్రణతి గారు, మీ సమస్యను చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు. హలో హలో చెప్పండి, వింటున్నాను. హలో, రాజమండ్రి నుంచి ఫోన్ చేస్తున్నానండి. 3 ఇయర్స్ అయిందండి మ్యారేజ్ అయ్యి. ఓకే. లోపల బుడగలు ఉన్నాయని చెప్పి పీసీ కొడి. ఓకే. టాబ్లెట్స్ వాడండి సార్. ఓకే. అది సిస్టల్ తర్వాత సిస్టల్ కింద అయినాయి అని చెప్పారు, లాప్రోస్కోపీ చేశారు. ఓకే. 6 మంత్స్ తర్వాత టాబ్లెట్స్ చూపించుకుంటే ఎగ్ రిలీజ్ అవ్వట్లేదు అని చెప్పారు. ఓకే. 9.7 mm రిలీజ్ అవుతుంది అన్నారు సార్. రైట్ రైట్. ఓకే ఓకే ఓకే. అది పిల్లల కోసం టెన్షన్గా ఉంది, చూడతారా లేదా అని. రైట్ 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 రైట్. సో ఒకటండి, అంటే డెఫినెట్గా కూడా అంత కంగారు పడాల్సిన అవసరం లేదు. సో ఒకటి ఏంటంటే లాప్రోస్కోపీ చేసిన తర్వాత కూడా మీకు అంటే ఎగ్ డెవలప్మెంట్ లేదనేది తెలుస్తుంది. జనరల్గా ఏంటంటే పీసీఓడీ ఉన్నప్పుడు ఏంటంటే ఈ నీటి బుడగల యొక్క ఒత్తిడి వలన లేకపోతే ఏదైతే సిస్ట్ ఫామ్ అవుతుందో దాని ఒత్తిడి వలన మనకు జనరల్గా అండం ఎదుగుదల అనేది కానీ లేకపోతే ఈ ఫాలికల్ అనేది డెవలప్ అవ్వకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. సో ఎప్పుడైతే ఈ మనం ఈ లాప్రోస్కోపీ ద్వారా కానీ లేకపోతే మాత్రల ద్వారా కానీ సిస్టులు తగ్గిన తర్వాత ఏంటంటే మనకి ఈ ఎగ్ డెవలప్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. కొన్నిసార్లు ఏంటంటే కొన్ని చిన్న చిన్నపాటి హార్మోన్స్లో లోపాలు ఉండటం వల్ల, లేకుంటే ఏంటంటే కొద్దిగా ఈ ఇన్సఫిషియన్సీస్ కావచ్చు లేకపోతే డెఫిషియన్సీస్ కావచ్చు, వీటి వల్ల కూడా కొన్నిసార్లు ఇబ్బంది ఉండడానికి అవకాశం ఉంటుంది. సో డెఫినెట్గా కూడా ఆ తీరులో మనం ఆలోచన చేసుకొని ఎగ్ డెవలప్మెంట్కి సంబంధించినంత వరకు మాత్రలు కొన్ని వాడుకోవటమా లేకుంటే ఈ మనకి సప్లిమెంట్ ట్రీట్మెంట్స్ ఉంటాయండి, సో అవి కనుక తీసుకున్నట్లయితే డెఫినెట్గా కూడా ఇంప్రూవ్ అవడానికి అవకాశం ఉంటుంది. హోమియోపతిలో కూడా మనకి ఎగ్ డెవలప్మెంట్కి కానీ ఇంప్రూవ్ అవడానికి కానీ మెడిసిన్స్ అనేది అవైలబుల్గా ఉన్నాయండి, మీరు కలిపి కూడా వాడుకోవచ్చు, ఎటువంటి ఇబ్బంది అనేది కూడా ఏముండదు. ఎందుకంటే హోమియోపతిలో వాడడం వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, కొద్దిగా ఎక్కువ కాలం పాటు కూడా వాడుకోవడానికి మీకు అవకాశం అనేది ఉంటుంది. అండ్ అండం ఎదుగుదలకు కూడా మనకి కరెక్ట్ ప్రాపర్ ట్రీట్మెంట్స్ ఇవ్వడానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ప్రజెంట్ ఏదైతే ట్రీట్మెంట్స్ వాడుతున్నారో దాంతోపాటు కూడా హోమియోపతి కంటిన్యూ చేయడానికి అవకాశం ఉంటుందని చెప్పచ్చు. మరో కాల్ తీసుకున్నాండి. వరంగల్ నుండి సునీత గారు. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్యను చెప్పండి. హలో. హలో సార్, నాకు 2 times అబార్షన్ అయింది 5th month లో. ఓకే. అయితే నాకు లాప్రోస్కోపిక్ ద్వారా సర్వైకల్ సర్క్యులేట్ చేసేది సార్. ఓకే. అయితే ఇప్పుడు నాకు ప్రెగ్నెన్సీ వచ్చింది 3rd month. ఓకే. అయితే మా హస్బెండ్ కి వచ్చేసి డిప్రెషన్ ప్రాబ్లం ఉందో నాకు రీసెంట్ గా తెలిసింది. ఓకే. అయితే తను మెడిసిన్స్ వాడుతున్నాడు. అయితే ఇప్పుడు ప్రెగ్నెంట్ కదా నేను, బేబీకా మెడిసిన్స్ వాడడం వల్ల ఏమైనా ప్రాబ్లం ఉంటుందా సార్? ఓకే. ఒకటండి, అంటే అట్లా డైరెక్ట్గా చెప్పడానికి అవకాశం ఏం లేదండి, ఎందుకంటే ఎప్పుడు కూడా మనకి ఈ స్పర్మ్కి సంబంధించినంత వరకు డెవలప్మెంట్లో మనము ద బెస్ట్ స్పర్మ్ అనేది జనరల్గా ఓవ్యులేషన్ టైంలో మనకి ఫర్టిలైజేషన్ టైంలో ఇంపార్టెంట్గా ఉంటుంది, కాబట్టి జనరల్గా పెద్దగా ఇబ్బందులు ఏమి ఉండవు. ఒకటి ఏంటంటే క్వాలిటీ లేని అది కనుక ఉన్నట్లయితే మీకు ఇనీషియల్గానే తెలిసిపోతుంది, దానివల్ల వచ్చే ప్రోడక్ట్ అనేది కూడా ప్రాపర్గా ఉండకపోవటం అనేది కూడా మనకి మీకు ఇమీడియట్గా కూడా తెలిసిపోతుంది. సో డెఫినెట్గా ఏంటంటే ఎన్టీ స్కాన్ అని చెప్పి అంటుంటాం, అట్లాగే టిఫా స్కాన్ అని చెప్పి అంటుంటాం. ఇది మీరు ఒకసారి గైనిక్ని కలిసి ఇది మాట్లాడి దానికి సంబంధించిన స్కాన్స్ కూడా మనం చేసుకున్నట్లయితే డెఫినెట్గా కూడా మీకు అండం ఎదుగుదల ఎట్లా ఉంది, దాని గ్రోత్ కానీ మిగతా ఫ్యాక్టర్స్ కానీ ఎట్లా ఉన్నాయని తెలుస్తుంది. దానివల్ల కూడా మీరు ఇంకా కూడా క్లారిటీ ఉండడానికి అవకాశం ఉంటుందండి మీకు. థ్యాంక్ యూ డాక్టర్ గారు, సంతానలేమి సమస్య గురించి చక్కటి పరిష్కార మార్గాలు చెప్పాను. ఇది వాల్టీఏబిన్ క్లినిక్, చూస్తూనే ఉండండి ఏబిఎన్ ఆంధ్రజ్యోతి.